Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ తో బైర్రెడ్డి భేటీ నిజమేనా? నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ ఇన్ఛార్జ్, శాప్ చైర్మన్గా ఉన్న బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య తారస్థాయిలో విభేదాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్ని విభేదాలు ఉన్నా ఇద్దరూ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ప్రోగ్రామ్స్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే 4 నెలలుగా సిద్ధార్థ రెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోందట. ఎందుకలా అనే దానిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో సిద్ధార్థ రెడ్డి భేటీ అయ్యారనే దానిపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటానని లోకేష్తో సిద్ధార్థ రెడ్డి చెప్పినట్లుగా ప్రచారం జోరందుకుంది. దీంతో లోకల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. వాస్తవంగా నందికొట్కూరు నియోజకవర్గంలో సిద్ధార్థ రెడ్డి చాలా యాక్టివ్. ఆ మధ్య మిడుతూరు మండలం నాగలూటిలో ఎమ్మెల్యే ఆర్థర్ లేకుండానే ఇన్ఛార్జ్ మంత్రితో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. దానిపై వివాదం రేగడంతో వైసీపీలో పెద్ద పంచాయతీనే జరిగిందట. ఆ ఘటన తరువాత వైసీపీలో సిద్ధార్థ రెడ్డి చురుకైన పాత్ర పోషించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన అంటి ముట్టనట్లు ఉంటున్నారట. అయితే టీడీపీ పెద్దలతో మాట్లాడిన తరువాత సైలెంట్ అయ్యారనే ప్రచారాన్ని సిద్ధార్థ రెడ్డి వర్గం ఖండిస్తోంది. వైసీపీ అధికారంలో ఉంది, సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారు, ఇలాంటి సమయంలో టీడీపీలో చేరాల్సిన అవసరం ఏముందని సిద్ధార్థ రెడ్డి వర్గం గట్టిగానే వాదిస్తోంది. కానీ చంద్రబాబుతో సిద్ధార్థ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. యువత అనే ఇమేజ్ను చూసి టీడీపీ నాయకులే ఆసక్తి చూపిస్తున్నారని మరో వర్గం ప్రచారం ప్రారంభించేసింది. తాజా పరిణామాలు ఒక వైసీపీలోనే కాదు, లోకల్ టీడీపీ శిబిరంలోనూ గుబులు రేపుతున్నాయి. ఒక విధంగా టీడీపీలో అగ్గిరాజేస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ రెడ్డి ఎంట్రీ ఇస్తే ఎగ్జిట్ కావడానికి మరో వర్గం రెడీ అయిపోయిందట. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జిగా గౌరవ వెంకటరెడ్డి కొనసాగుతున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీడీపీ కండువా కప్పుకుంటే టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట గౌరవ వెంకటరెడ్డి చరిత దంపతులు. గౌరవ చరిత గతంలో పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ టికెట్ ఖరారు చేయదనే అనుమానంతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికలలో పాణ్యంలో టీడీపీ అభ్యర్థిగా చరిత పోటీ చేసిన ఓడిపోయారు. అలాగే గత లోక్సభ ఎన్నికలలో నంద్యాల నుంచి పోటీ చేసిన శివానందరెడ్డి సైతం వెంకటరెడ్డి బంధువే. ఇదే శివానందరెడ్డికి నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినా పెద్దగా పనిచేయడం లేదనే అభిప్రాయంతో గౌరవ వెంకటరెడ్డికే ఆ నియోజకవర్గాన్ని అప్పగించారు. ఈ స్థాయిలో నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి ఉన్న తరుణంలో సిద్ధార్థ రెడ్డి ఎపిసోడ్ పొలిటికల్ టెంపరేచర్ పెంచేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.